సేవలేపురం మండలంలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. వల్లా బ్రహ్మనాయుడు ఎన్నో అవకతవకలు చేయించాడు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, రాజ్యాంగ విలువల్ని ఓటు హక్కులు కూడా ఇటు రోజు కాలరాసే పరిస్థితి చాలా దుర్మార్గంగా. టీడీపీ వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి వీల్లేదు, ఎంతకాలం వీళ్ళ దుర్మార్గం అని చెప్పి అడుగుతా ఉన్నా. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వల్ల వాళ్ళ ఊళ్ళో ప్రచారం ఎన్నికలు అయిపోయిన ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రచారం చేసేది ఏంటి? ఖాళీలని తిరుగుతాడా? పక్క గ్రామము వెలవడిపాలెం వెళ్తాడా? ఎన్నికల ప్రచారం అయిపోయిందని తెలీదా? వల్లకి ఒక బాధ్యత అయినటువంటి ఎమ్మెల్యే, ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సినటువంటి ఎమ్మెల్యే, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ఎమ్మెల్యే, నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. పోలీసులు గుడ్డప్ప చెప్పి చూస్తాం అనుకుంటారు. యంత్రాంగం ఏం చేస్తా ఉంది? మేము కంప్లైంట్ ఇచ్చాం, అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు బల్ల మీద అని అడుగుతున్నా. కళ్ళ ముందే పోలీసులు కళ్ళ ముందే ఎమ్మెల్యే ప్రచారం చేశాడు కదా, ఓట్లు అడిగాడు కదా, బెదిరించాడు కదా. నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటి అని అడిగినందుకు తెలుసు పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు శివమాలలో ఉన్నాయని నా కొడక నీ అంతు చూస్తా అంటాడా? శివమాల అంటే గౌరవం ఉందా ఎమ్మెల్యేకి? పోలీసులు అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా తిరిగినటువంటి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా నిబంధనలకు వ్యతిరేకంగా తిరగటం ఏంటి అని ప్రశ్నించినందుకు పార్టీ అధ్యక్షుడు తిరుపతిని అక్రమ అరెస్ట్ చేస్తారా మీరు? పోలీసులు ఈ విధంగా ఎమ్మెల్యేకి తొత్తులుగా వ్యవహరించడం ఇది డిపార్ట్మెంట్కి అవమానకరం. ఎమ్మెల్యేకి ఎట్టి ఛార్జ్ చేయడానికి ఉందా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జగ్గారావుని అక్రమ నిర్బంధంలో తీసుకున్నారు. మరి 5 మండలాల్లో నాయకులందరూ వినుకొండ టౌన్ నుండి 4 మండలాల నుండి వచ్చి నాయకులు వైసీపీ నాయకులందరూ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది ఉంటే వాళ్ళు ఈ పోలీసులు కనపడలేదా? ఈ అధికారులు కనిపించలేదా? వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు కస్టడీలో తీసుకోలేదో మరి పోలీసులు అధికారులు సమాధానం చెప్పాలి. ఎలక్షన్ డిస్టర్బెన్స్ చేస్తా, ఓటర్లు బెదిరిస్తూ ప్రభావితం చేస్తా ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు పోలీసు యంత్రాంగం? ఏం చేస్తా ఉంది? మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడు కనపడితే మీరు అక్రమ నిర్బంధంలో తీసుకున్నారే, మరి వీళ్ళందరినీ చూస్తా కళ్ళ ముందు చూస్తూనే ఓ పక్క మీ కళ్ళ ముందే పోలీసుల ముందే తిరుగుతున్నారు, అధికారుల ముందే తిరుగుతున్నారు, 5 మండలాల వాళ్ళు వైసీపీ నాయకులు ఎందుకు చర్య తీసుకోలేదని నేను అడుగుతున్నా. దీనికి మీ సమాధానం ఏంటి? పోర్ట్లలో దగ్గరుండి 1000 రూపాయల నుండి 2000 దాకా ఓటర్లకి పోలీసులు పంపిస్తారా? అంటే పోలీసులు డబ్బు పంపిణీ చేయించాలనుకున్నారా? పోలీసులు సమాధానం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.